ఊబకాయం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య సమాజంలో ఊబకాయ బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు ఆధునిక జీవనశైలి ఆహారపు అలవాట్లు జన్యు సమస్యలు కారణాలు ఏవైతేనేం ఈ శతాబ్దంలో అధిక సంఖ్యాకులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య స్థూలకాయం చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతూ ఇతర జబ్బులకు దారితీసి ప్రాణాంతకంగా కూడా మారుతుంది కాగా ప్రపంచవ్యాప్తంగా పిల్లలు పెద్దలు కౌమార దశలో ఉన్నవారు ఇలా మొత్తం వంద కోట్ల మందికి పైగా ఊబకాయంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది పంతొమ్మిది వందల తొంభై నుంచి తక్కువ బరువు ఉన్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతుందని ఫలితంగా చాలా దేశాల్లో స్థూలకాయం అత్యంత సాధారణంగా మారిపోయిందని ది లాన్సర్ జర్నల్ ప్రచురితమైన తాజా అధ్యయనంలో పేర్కొంది ఇక భారత్ లో పంతొమ్మిది వందల తొంభైతో పోల్చితే ప్రస్తుతం పిల్లలు యుక్త వయసుల వారిలో ఊబకాయం నాలుగు రెట్లు పెరిగిందని వెల్లడించింది ఐదేళ్ల నుంచి పంతొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న పన్నెండు పాయింట్ ఐదు మిలియన్ల మంది చిన్నారుల్లో ఊబకాయం బాగా పెరిగిపోయిందని అధ్యయనం తెలిపింది అధికంగా బాలురే ఊబకాయంతో బాధపడుతున్నట్లు పేర్కొంది ఏడు పాయింట్ మూడు మిలియన్ల మంది బాలురు ఊబకాయ సమస్యతో సతమతమవుతూ ఉంటే ఐదు పాయింట్ రెండు మిలియన్ల మంది బాలికలు ఈ సమస్యతో బాధపడే వివరించింది ఎన్సీడీ ఫ్యాక్టర్ కొలాబరేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థల వద్ద అందుబాటులో ఉన్న గ్లోబల్ డేటా ఆధారంగా పరిశీలన చేసినట్లు అధ్యయనం వివరించింది ప్రపంచవ్యాప్తంగా పెద్ద వయసు మహిళల్లో ఊబకాయం రెండింతలు పురుషుల్లో దాదాపు మూడు రెట్లు పెరిగిందని అధ్యయనం పేర్కొంది రెండు వేల ఇరవై రెండులో మొత్తం నూట యాభై తొమ్మిది మిలియన్ల మంది పిల్లలు యుక్త వయస్కులు ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మిలియన్ల మంది పెద్దలు ఊబకాయంతో జీవిస్తున్నారని వివరించింది